పార్టీకి డబ్బులు పంచితే గెలుస్తామన్న భ్రమలో మంత్రి మల్లారెడ్డి ఉన్నారన్నారు మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ కొడుకు అజయ్. నిన్న రాత్రి ఫిర్జాదిగూడలో ఓ అపార్ట్మెంట్లో బీఆర్ఎస్ పార్టీ నేత ఇంట్లో డబ్బులు ఉన్నాయని అక్కడికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండించారు. ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో ఫిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, లీగల్ సెల్ అధ్యక్షులు ప్రభాకర్ పాల్గొన్నారు. ఏబీ కన్స్ట్రక్షన్లో జరిగిన సంఘటన ఉందో, మా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యకర్తల నాయకులు అందరూ కలిసి 3 గంటలకి ఎలక్షన్ ఆఫీసర్ గారికి ఇక్కడ డబ్బులున్నాయని చెప్పి సమాచారం ఇవ్వడం జరిగింది. కానీ అధికారులందరూ దాన్ని మెల్ల డిలే చేసుకుంటూ అక్కడ ఒక గొడవ వాతావరణం క్రియేట్ చేసి, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, ఒక గొడవ చేసి ఆ డబ్బుల్ని వేరే దగ్గర తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. అరే, మేము ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి అలానే ఆర్డీఓ గారికి కాల్ చేసినాం. కాల్ చేసి ఇక్కడ డబ్బులని రండి అని చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు రాకుండా అధికారులు మొత్తం అధికారం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. కానీ ప్రజలు మా వైపు ఉన్నారు. మల్లారెడ్డి గారు అనుకుంటున్నారు ఏంటంటే, మేము డబ్బులు వంచితే, మేము ఇవి వంచితే అవి వంచితే మేము గెలుస్తాం అనుకుంటారు. కానీ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాల నుంచి ఏ ఒక్క పని చేయలేదు. నిన్న మేయర్ గారు ప్రెస్ మీట్లో అంటున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చి నిధులు అని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు వదిలేసి ఈడ స్వయాన మంత్రి మల్లారెడ్డి గారు ఫిర్జాదిగూడకు 1 రూపాయి ఇచ్చిండా. మా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్కి మరియు ఫిర్జాదిగూడ కార్పొరేషన్కి 1 రూపాయి ఇవ్వలేదు. మా ఆర్టీఐ ద్వారా బోడుపల్కి ఎన్ని నిధులు తీసుకొచ్చినామని చెప్పేసి మేము సమాధానం అడిగితే 1 రూపాయి ఇవ్వలే అని చెప్పేసి కార్పొరేషన్ నుంచి మాకు లెటర్ వచ్చింది. అట్లాంటి మీరు మంత్రి అయి ఉండి 1 రూపాయి తీసుకొని రాని నువ్వు ఏ మొక్కు పెట్టుకొనికి వస్తున్నావు కార్పొరేషన్కి? జంట కార్పొరేషన్లకు 110 కోట్ల రూపాయలు అని చెప్పేసి కేటీఆర్ గారిని పిలిపించి ఎస్ఎన్డిపి ఇనాగ్రేట్ చేశారు. ఎస్ఎన్డిపి ఇనాగ్రేట్ చేసి 3 సంవత్సరాలు అయింది. వర్షాలు వస్తుంటే ప్రజలు ఇబ్బంది పడుతుంటే మళ్ళీ తిరుగుతారు, ఈ సమస్య సాల్వ్ చేస్తామని చెప్పేసి ఆ పని అక్కడనే పక్కన పెట్టేసి ఈరోజు ఏదైతే నిన్న కార్పొరేషన్లో మా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి ఏబీ కన్స్ట్రక్షన్కి పోతే మీరు ఎందుకు వచ్చినంటారు? మాకు మీ ఏబీ కన్స్ట్రక్షన్కి ఎందుకు వస్తాం? అక్కడ డబ్బులునే సమాచారం వస్తే మేము వచ్చి చూసినాం. అక్కడ చూసి ఎలక్షన్ వాళ్ళకి వాళ్ళ ఆర్డీఓ గారికి అలానే అబ్జర్వర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అవి మేము పట్టేయడానికి వచ్చిన మాటి కానీ మేము లేకుంటే మీ కన్స్ట్రక్షన్కి మేము ఎందుకు వస్తాం? వచ్చి ఈ గేటెడ్ కమ్యూనిటీలోకి ఎందుకు వస్తారు అనేసి ఆ పెద్ద మనిషిని ఒక విలువ లేకుండా మాట్లాడడం జరిగింది. మేము దాన్ని వ్యతిరేకించినాం. ఎందుకు ఇలా చేస్తున్నారు మేయర్ గారు అనేసి అడిగితే మమ్మల్ని దుర్భాషలాడి మా మహిళని కూడా తోయడము, తిట్టడము అన్నీ కూడా జరిగినాయి. మీరు అక్కడ సీసీ కెమెరాలు ఫుటేజ్లు కూడా మేము కేసు విచారణ జరపాలనేసి మేము పోలీసులకు కూడా మేము విజ్ఞప్తి చేసినాము.